మళ్ళీ ఈరోజు రాసుపాలెం మండలం టంగుటూరు గ్రామానికి వచ్చేసాం. ఈ టంగుటూరు గ్రామంలో జగన్మోహన్ రెడ్డి సార్ గారు మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఖచ్చితంగా ఈ ప్రొద్దుడు నియోజకవర్గానికి అత్యధికమైనటువంటి మెజార్టీ లభిస్తుందని మేము కోరుకుంటున్నాము. ఈ గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో పోయినసారి ఎలక్షన్లకు ఎంతో కష్టపడి పనిచేసిన వాళ్ళు కూడా వాలంటీర్లుగా ఉంటే వాలంటీర్లను తీసేశారు. దాదాపు ముగ్గురిని నలగని తీసేశారు ఎవరి మాటలో విని. వాళ్ళంతా కష్టపడి పనిచేసినటువంటి వారే పోయిన ఎలక్షన్లలో. అట్లాంటిది చాలా ఇబ్బందికరంగా ఉన్నారన్నమాట ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో. కావున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆలోచించి మంచి వ్యక్తికి మాకు నాకు కానీ మైనార్టీలకు కానీ ఎవరికిచ్చినా కూడా కష్టపడి పనిచేసుకొని మంచి మెజార్టీ, దాదాపు ఇంతకుముందు కూడా చెప్పాను 30 నుంచి 40 వేల ఓట్లు మెజార్టీతో వస్తాయని చెప్పి. కావున ఈ యొక్క అవకాశం నాకు కల్పించి ఈ ఊరికి రప్పించినటువంటి మా మునయ్యకి అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ పెద్దలకు అయితేనేమి, మహిళలకు అయితేనేమి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలకు, పెద్దలకు, మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ అని చెప్పి ఆయన దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వీళ్ళు ఉండవద్దు, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్లకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. నేను వాలంటరీగా పనిచేసి 4 ఏళ్ల నుంచి మంచి ప్రవర్తన అండి, సేవామిత్ర అన్ని లబ్ధి పొందినా గానీ ఇప్పుడు ఊర్లో రాజకీయం సక్రమంగా లేకపోవడం వల్ల వాళ్ళు దుష్టప్రచారం ఆయన ఇంటి కింద పనిచేసేటట్టు చేయాలని ఎన్నో ఇబ్బందులు పెట్టినాడు. మేము అక్కడ పోలే అనేసి చెప్పేశాం. నీళ్లు లేకుంటే ఇంతకుముందు పైపు లైన్ పోయి మొత్తం నేను వాలంటరీగా ఉన్నప్పుడే నా బోర్ నుంచి నీళ్లు కూడా సప్లై చేసి అన్ని చేసింటే ఆయన ఎమ్మెల్యే దగ్గరికి అడిగి పోయింటే నువ్వు పోయి ఊళ్ళో నాయకుడిని కలువు అన్నారు. నేను అక్కడికైతే వెళ్ళాను. మీ తరఫున అయితే ఏమైనా చేయొచ్చే చేయగలరు లేకపోతే లేదంటే శివచంద్ర అన్నమ్మడి పనిచేస్తామని చెప్తున్నాను. నా పేరు మునిస్వామి. నేను గత 4 సంవత్సరాలుగా వాలంటీర్గా పనిచేస్తున్నాను. కానీ ఇక్కడ ఉండే లోకల్ లీడర్లు కొంతమంది నా మీద అపండాలు వేసి ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు పెట్టారు. నాదైతే ఏ తప్పు లేదు, కానీ శివచంద్ర రెడ్డి అన్న సమక్షంలో నేను పార్టీలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్న. నేను ఎల్లవేళ అన్న ఆధీనంలోనే ఉంటానన్న. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.